ఎప్పుడైతే విశ్వాసంతో నమ్ముతామో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును అని యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యాలు చేసిన ప్రతిసారి ఆయన ఎవరినైతే స్వస్థపరచబోతున్నారో వారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవారు. ఆ ప్రశ్న ఏంటంటే, నేను స్వస్థపరచగలనని నీవు నమ్ముతున్నావా? క్యాన్ యూ బిలీవ్ దట్ యూ విల్ బి మేడ్ వెల్? అపవాది చాలాసార్లు మన మైండ్ లెవెల్లోనే మనల్ని దెబ్బకొట్టేస్తుంటుంది. నీకేం జరుగుతుందిలే అద్భుతం, నీ పరిస్థితుల్లో ఏం మార్పు వస్తుందిలే, నీ జీవితం ఏం బాగుపడుతుందిలే, ఇంకెప్పటికీ నీవు ఇలాగే ఉంటావేమో, ఇంకా నీ పరిస్థితి డిటీరియోరేట్ అయిపోతుందేమో అని అపవాది ముందు మన మైండ్ని కాంకర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలంగా ఇది చాలా చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనస్సు లేక హృదయం, ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ అని మనం చెప్పుకోవచ్చు కదండి. మనసులో ఏది ఎక్కువ ఆలోచిస్తామో అది మన హృదయంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో మైండ్ తల్లో ఉంటుంది, హృదయం మరి గుండె భాగం ఇక్కడ ఉంటుంది, కానీ ఆ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాము. మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు చాలాసార్లు అపవాది క్యాప్టివేట్ చేస్తూ ఉంటాడు. అపవాది ముందు క్యాప్చర్ చేసేస్తాడు. మీరు ఏ గేమ్లో అన్నా గమనించినట్లయితే, ఓడిపోయే టీం ఎవరైతే గేమ్లో ఓడిపోతారో వారు ఫిజికల్గా అసలు ముందు ఓడిపోక ముందు వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోతారు. ఏమనంటే, ఇక మేము ఓడిపోతాం, ఓటమి తథ్యం అని. ఎప్పుడైతే వాళ్ళు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతూ ఉంటారో అప్పుడు ఆబ్వియస్గా ఆటోమేటిక్గా వాళ్ళు ఏది ఆశిస్తున్నారో లేకపోతే వారు ఏది తలస్తూ ఉన్నారో దాన్ని బట్టి వారు అడుగులు వేసి ఆ తర్వాత ఆటలో ఓడిపోతారు, ఆట నుంచి నిష్క్రమిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. అపవాది నిన్ను ఫిజికల్గా దెబ్బతీయడానికి ముందు నిన్ను మానసికంగా ముందు బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ మనస్సును బలహీనపరచాలని ప్రయత్నం ఉంటాడు. నిన్ను నిరాశకు లోను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక దేవుడు ఏం చేశాడులే, ఏం చేస్తాడులే, ఇప్పటి వరకు ఏం జరిగిందిలే, అదిగో వారికి అలా జరుగుతుంది, వీరికి ఇలా జరుగుతుంది, బహుశా నెక్స్ట్ నువ్వేనేమో అని ఒకవేళ నిన్ను అపవాది భయపెట్టొచ్చు. కానీ నీ మనస్సులో ఎప్పుడైతే నీ మనస్సు అనే నడుము కట్టుకొని ధైర్యము కలిగి, నేను నమ్ముతున్నాను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, లార్డ్ ఇస్ మై హెల్పర్, ఐ విల్ నాట్ బీ అఫ్రైడ్, దేవుడు నాకు సహాయుడు, నేను భయపడను అని ఎప్పుడైతే ధైర్యంతో నువ్వు చెప్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదేంటంటే, దిస్ ఇస్ నాట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. అర్థమవుతుందండి, లోకంలో చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు చేయగలవని నమ్మకం ఉండాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే ముందు మనకు ఉండాల్సింది గాడ్ కాన్ఫిడెన్స్. గాడ్ కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటంటే, దేవుని మీద నమ్మిక, దేవుని మీద విశ్వాసం, దేవుని బట్టి ధైర్యం. దేవుడు ఉన్నాడు, నాకు కాకపోతే ఎవరికి సహాయం చేస్తాడు, నన్ను కాకపోతే ఎవరిని విడిపిస్తాడు, ఈ కష్ట సమయంలో నన్ను తప్పించకుండా దేవుడు ఏమీ విడిచిపెట్టడు అని ఆ నమ్మిక ఉంది చూసారా. దాన్ని బట్టి దేవుడు ఇమీడియట్గా హీ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, నీ సహాయం కొరకు వస్తాడు దేవుడు, నిన్ను ఆదుకుంటాడు. ఆదుకుంటానని వాగ్దానం చేశాడు కదా, ఆదుకునే దేవుడు ఆయన. నిస్సహాయ స్థితిలో ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రార్థన చేయడమే ఆలస్యం, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో పరిస్థితులను మారుస్తాడు. ఒక దైవజయండి ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ ట్రాజెడీ ఇస్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ బట్ అన్ఆఫర్డ్ ప్రేయర్ అని. మన జీవితంలో నిజంగా నష్టాలను మనకు తీసుకొని వచ్చేది జవాబు రాని ప్రార్థన కాదు, కానీ అసలు చేయకుండా ఉండే ప్రార్థన అంట. అంటే దానికి అర్థం ఏంటంటే, కొన్నిసార్లు నా రోగం బాగైతే బాగుండు, నా ఆర్థిక పరిస్థితులు మెరుగైతే బాగుండు, కుటుంబ పరిస్థితులు బాగుపడితే బాగుండు, నేను రక్షణ పొందితే బాగుండు, దేవునిలో ముందుకు వెళ్తే బాగుండు, దేవుని కొరకు వాడబడితే బాగుండని కొన్ని కొన్ని మంచి మంచి ఆశలే ఉంటాయి. కానీ ఆశలను ఆశలుగానే ఉంచేస్తూ ఉంటాం, ఆశలు ఆశలుగానే, కోరికలు కోరికలుగానే అలా మిగిలిపోతూ ఉంటాయి, ఆచరణలో మాత్రం పెట్టం. కానీ ఆశలను ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలుగా మారుస్తావో ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మైల్స్ మన్రో అని ఒక గొప్ప దైవజనుడు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆయన సందేశంలో ఒక చక్కని మాట చెప్పారు. అదేంటంటే, ఈ ప్రపంచం మొత్తంలో చాలా రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచం మొత్తంలో చాలా గొప్ప ధనరాశులు ఉన్న స్థలం ఏంటంటే
గోల్డ్ మైన్స్ ఉన్న ప్రదేశం కాదు, లేకపోతే పెట్రోలియం పెట్రోలియం గనులు ఇవన్నీ ఉన్న మరి యుఏఈనో అరబ్ కంట్రీస్ కాదు, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లో డైమండ్స్ గోల్డ్ దొరికే ప్రదేశాలు కాదు, కానీ ఈ ప్రపంచంలో రిచెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ద బరియల్ గ్రౌండ్స్ అన్నాడు. సమాధులు ఎక్కడైతే ఉంటాయో, ద సెమెట్రీస్, సమాధులు ఎక్కడుంటాయో అవి చాలా మరి ధనరాశులు ఉన్న ప్రదేశాలు అన్నాడు. కారణం ఏంటంటే ఆ సమాధులలో కేవలం మనుషులు లేకపోతే మనుషుల ఎముకలు అస్థిపంజరాలే లేవు, కానీ వారిలో ఉన్న తలాంతులు, వారు దేవుని కొరకు వాడబడకుండా, వారు తమకు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని శక్తిని వాడకుండా కలలు కలలుగానే మిగిలిపోయి సమాధులకు వెళ్ళిపోయిన వారు ఉంటారు కదా, అవన్నీ కూడా అక్కడ చాలా కుప్పలుగా పడి ఉంటాయి. అంటే దేవుడు నీలో పెట్టిన తలాంతు, దేవుడు నీలో పెట్టిన సామర్థ్యం, దేవుడు నీలో పెట్టిన సృజనాత్మకత, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం చాలాసార్లు ఏమి చేయకుండా అలాగే ఉండిపోయి ప్రార్థన చేయటం లేదు, కేవలం ఆశపడుతున్నాం, ఎప్పుడో జరుగుతుందిలే అనుకుని కూర్చుంటున్నాం. జీవితంలో ఏం మార్పులు రాకుండా ఒక సాదాసీదా వ్యక్తిగా నీ జీవితం అంతమైపోతుంది. ఒక మాట చెప్పమంటారా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృష్టించింది ఏదో ఈ లోకంలో పుట్టి బ్రతికి చనిపోవడానికి కాదు. దేర్ ఇస్ అ గ్రేటర్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితం పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం, ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీ జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలంటే ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన ఆయుధం. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ప్రేయర్ షుడ్ బి ద కీ ఆఫ్ ద డే అండ్ ద లాక్ ఆఫ్ ద నైట్ అని. మన దిన ప్రారంభంలో తాళపు చెవి, దినాన్ని ప్రారంభించేటప్పుడు కీ ప్రార్థనగా ఉండాలంట. దినాన్ని ముగించి తాళం వేసేటప్పుడు ఆ తాళం లాగా లాక్ లాగా ప్రార్థన ఉండాలని. ఆర్ యు బిగినింగ్ అండ్ ఎండింగ్ యువర్ డే విత్ ప్రేయర్? ఆర్ యు టాకింగ్ టు గాడ్ ఎవ్రీ సింగిల్ డే? ఆర్ యు హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్? సమస్యలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, కష్టాలు రావని కాదు, మనం అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ రావని కాదు, కానీ ప్రార్థించే క్రైస్తవుడు ప్రతి పరిస్థితిలో దేవుడు అతన్ని నడిపిస్తాడు. ప్రార్థించే క్రైస్తవుని పక్షంగా, ప్రార్థించే బిడ్డల పక్షంగా దేవుడు ఉంటాడు.